నమస్తే. ఆరోగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆరోగ్యదర్శిని కార్యక్రమంలో చర్చించుకోబోతున్న అంశం మోకాళ్ల అరుగుదల ఆధునిక చికిత్సా పద్దతులు. ఈ అంశం గురించి మనకి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొల్లా సాకేత్, ఆర్థోపెడిక్ సర్జన్. ఈయన సింగపూర్లో హిప్ అండ్ నీ సర్జరీ, స్పోర్ట్స్ సర్జరీలో ఫెలోషిప్ చేశారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు దూరదర్శన్. సార్, ఈరోజు మనం మోకాళ్ల అరుగుదలకు కారణాలు ఏంటి, అసలు మోకాళ్ళు ఎందుకు అరుగుతాయి, దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి అనే విషయం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మోకాళ్ళ అరుగుదలకి కారణాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే చిన్న, పెద్ద అండ్ మిడిల్ ఏజ్ ఇవేమీ చూసుకోకుండా మోకాళ్ళు అరుగుతున్నాయి, కారణాలు ఏంటండి? సో మోకాళ్ళు అరుగుదలకు కారణాలు రెండండి మెయిన్. ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, అంటే మన కాలి తొడ ఎముక మరియు కాలి ఎముక మధ్యన, సో తొడ కాలు ఎముక మధ్యలో మెత్తటి పదార్థం, మృదులాస్థి అంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అనే పదార్థం అరుగుదలని మనం ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఇది వయసుతో పాటు వచ్చే అరుగుదలని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా కొంతమంది చిన్న ఏజ్ లో మోకాలికి దెబ్బ తగిలినా, అక్కడ చుట్టుపక్క ప్రాంతాల్లో ఫ్రాక్చర్స్ అయినా కానీ, లేదా మోకాల్లో మెనిస్కస్ అనే చిన్న వాషర్లు ఉంటాయి, లేదా లిగమెంట్స్ అంటే స్నాయువులు, సో వీటికి డ్యామేజ్ అయిన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా సో మోకాళ్ళు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. దీన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాము. ఓకే. సో దీంట్లో లక్షణాలు ఏ విధంగా మనం గమనించవచ్చు అండి ఈ మోకాళ్ళ అరుగుదలలో? సో మోకాళ్ళ అరుగుదలకి లక్షణాలు నొప్పిలా వస్తుంది అంటారా, ఆ నొప్పికి అంటే కొద్ది రోజులు మనం నిర్లక్ష్యం చేస్తే అది ఏమైనా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? సో లక్షణాలు వచ్చేసి మోకాళ్ళలో నొప్పి రావడము, కింద గొంతు కూర్చోలేకపోవడము, కుర్చీలోంచి లేసేటప్పుడు మోకాళ్ళు నొప్పి రావడము, ఇంకా కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ లో వాపు రావడము, కొంతమందిలో శబ్దం వస్తుంది, క్రెపిటెస్ అంటాం, మోకాళ్ళ శబ్దం రావడం, మెట్లెక్కడంలో ఇబ్బంది, ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో అయితే కాళ్ళు వంకరలు పోవడం, సో ఒక 100 నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్ కూడా నడవలేకపోవడం, ఇవన్నీ మోకాళ్ళ అరుగుదల యొక్క లక్షణాలు. ఓకే. దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటే, జనరల్ గా ఈ మోకాళ్ళు అరుగుదల అనేది మనం జనరల్ గా వృద్ధాప్యంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, మోకాళ్ళు అరిగిపోయినాయని, మెట్లెక్కితే నొప్పులు వస్తున్నాయని, కొంచెం దూరం నడిస్తేనే నొప్పులు వస్తున్నాయి అనేది కేవలం మనం ఎక్కువ వృద్ధాప్యంలోనే జనరల్ గా వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆఫ్ కోర్స్ మిడిల్ ఏజ్ పీపుల్ కూడా మాట్లాడుతున్నారు అలా నొప్పి వస్తున్నాయని. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పండి సార్. సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈ మధ్య కాలంలో ఒబేసిటీ అండి. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా బ్రిస్క్ గా నడిచినప్పుడు జనరల్ నార్మల్ గానే 3 ఇంతల బరువు మోకాళ్ళ మీద పడుతుంది, అలానే మెట్లెక్కేటప్పుడు 5 ఇంతల బరువు పడుతుంది. అదే ఇప్పుడు ఒబేసిటీ, సపోజ్ మోతాదుకు మించి బరువు ఉంటే, సపోజ్ డబల్ ద వెయిట్ ఉంటే గనక ఉండాల్సిన వెయిట్ కంటే, సో ఇప్పుడు మోకాళ్ళు మెట్లెక్కేటప్పుడు 10 ఇంతల బరువు పడుతుంది, సో ఆబ్వియస్లీ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో వెయిట్ ఒకటి మెజారిటీ కేసెస్ లో ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అయింది ఎర్లీ ఏజ్ లో ఆస్టియోఆర్థరైటిస్ వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా వాళ్ళు చాలా లావుగా ఉండడం వల్ల మొత్తం బరువు అంతా మనకి నీస్ మీద పడుతుంది, మోకాళ్ళు కానీ వీటి మీద పడుతుంది, కాబట్టి అవి ఎక్కువగా స్ట్రెస్ అయ్యి అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్. సో ఇది వన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఆ కార్టిలేజ్ అనేది చాలా సున్నితమైన పదార్థం, మనం ఏదైతే మృదులాస్థి అని మాట్లాడుకున్నామో, సో దానికి ఇప్పుడు డైట్ లో కూడా, సో డైట్ లో వచ్చేసి ఆక్సిడెంట్ డైట్స్ బాగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండి డైట్ లో ఆ కార్టిలేజ్ డామేజ్ పదార్థాలు, జంక్ ఫుడ్ కానీ ఇలాంటి ఎక్కువ తీసుకుని, ప్లస్ స్మోకింగ్ మరియు ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఆర్టికులర్ కార్టిలేజ్ ని త్వరగా డామేజ్ చేసే పదార్థాలు, సో వీళ్ళల్లో కూడా త్వరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం బోత్, సో వీటి వల్ల కూడా, అంటే ఇది ఏ విధంగా కార్టిలేజ్ డామేజ్ చేస్తుంది అంటే, ఇంకా స్మోక్ చేసే వాళ్ళకి చాలా మంది స్మోకర్స్ చూస్తూ ఉంటాం, ఆల్కహాలిజం కూడా చాలా మంది అడిక్ట్ అయి ఉంటారు. సో కార్టిలేజ్ కి ఆల్కహాలిజం ఆర్ స్మోకింగ్ కి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది? సో ఈ డైట్ కానీ ఈ జంక్ ఫుడ్ కానీ లేదా స్మోకింగ్ కానీ వీటిల్లో ఏమవుతుందంటే ఆక్సిడెంట్స్ అంటాం, సో వాటిల్లో ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికులర్ కార్టిలేజ్ ని డామేజ్ చేసే పదార్థాలని బాగా రిలీజ్ చేస్తాయి, సో ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ త్వరగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి డ్యామేజ్ స్టార్ట్ అయితే గనక రిపీటెడ్ సైకిల్ అనమాట, సో దాంట్లో వాపు చేరుతుంది, ఆ ఏవైతే కణాలు ఉన్నాయో సో అవి మళ్ళీ ఆర్టికులర్ కార్టిలేజ్ ని మళ్ళీ అగైన్ డామేజ్ చేస్తాయి, సో ఈ సైకిల్ అనేది నిరంతర ప్రక్రియ, సో ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా ఈ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ కి ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇతర అంటే స్మోకర్స్ అండ్ ఆల్కహాలిజం, స్మోకింగ్ అండ్ ఒబిసిటీ, ఇంకా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి ఈ అరుగుదలకు కారణం? ఇంకో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా గొంతు కూర్చొని కాలు మడతకేసుకొని కూర్చునే వాళ్ళల్లో ఇది ఏదైతే ఉందో అరుగు ఆస్టియోఆర్థరైటిస్ తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. మఠం వేసుకుని కూర్చునే వాళ్ళు, ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్క్వాటింగ్ అని కాలు మడతకేసుకుని కూర్చోడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కూర్చొని లేసేటప్పుడు దాంట్లో మెనిస్కస్ అంటే షాక్ అబ్జార్బర్స్ లాంటి మెత్తటి పదార్థాలు ఉంటాయి మన మోకాళ్ళు, సో అవి టేర్స్ జనరల్ గా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అలా కాకుండా మన
ఫార్మర్స్ లో కానివ్వండి, ఇప్పుడు గుంతలున్న ల్యాండ్స్ లో వర్క్ చేసే వాళ్ళలో కొన్నిసార్లు మోకాలు ఎగుడు దిగుడు, దాంట్లో ఏమవుతుంది అంటే మీకు మోకాలు సడన్ గా ట్విస్ట్ అయినా కానీ, సో లిగమెంట్ డామేజ్ కానీ మెనిస్కస్ డామేజ్ కానీ, కొన్నిసార్లు కార్టిలేజ్ కూడా డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అనుకోండి, దాన్ని అడ్రస్ చేసి త్వరగా, సో వెంటనే ఆస్టియోఆర్థ్రైటిస్ కూడా తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి? స్మోకర్స్, ఆల్కహాలిజం అండ్ ఒబెసిటీ. అండ్ ఒకవేళ మనకి ప్లెయిన్ గా లేని రోడ్స్ లో నడిచినా, గుంతలున్న రోడ్స్ లో నడిచినా కూడా మనకి దీని మీద ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి అరుగుదల ఎక్కువ కారణం అని చెప్పారు. ఇంకా ఇతర కారణాలు, ఇంకోటి స్పోర్ట్స్ ఇండివిజువల్ స్పోర్ట్స్ పర్సన్స్ లో నీ కామన్ గా ట్విస్ట్ అయ్యి డామేజ్ అయ్యేదానికి వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇంజరీస్. సో వాళ్ళల్లో ఎప్పుడన్నా నీ పెయిన్ స్టార్ట్ అయినా లేదా నీ ఇంతకు ముందు ఏదన్నా ఒకవేళ వాళ్ళకి దెబ్బ తగిలినా గానీ వెంటనే చూపించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఫ్యూచర్ లో తొందరగా అరిగిపోకుండా ఉండేదానికి అవకాశం. సో ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కొంచెం వస్తే గనక వాళ్ళు చాలా హెవీగానే చేస్తూ ఉంటారు, తప్పక సరిలో చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఎక్సర్సైజ్ అని, ప్రాక్టీస్ అని గానీ అవర్స్ తరబడి చేస్తూ ఉంటారు, మరి వాళ్లలో నీ అరుగుదల అనేది కామన్ అయిపోతుంది. జనరల్ గా మనం ఇప్పుడు క్రికెటర్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నొప్పి వచ్చేది, వాళ్ళకి పెయిన్ ఏమైనా వచ్చిందంటే నీస్ అండ్ ఇవే చూసుకుంటూ ఉంటారు. సో మరి వాళ్ళు ఎలాగా చూడొచ్చు అంటారు, మరి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయొచ్చు అంటారు నొప్పులు రాకుండా, అరుగుదల కాకుండా? సో వాళ్ళు బేసికలీ ఏంటంటే దే నీడ్ టు స్ట్రెంథెన్ దేర్ క్వాడ్రిసెప్స్ మజిల్స్. సో వాళ్ళ క్వాడ్రిసెప్స్ తొడ కండరాలు ఎంత గట్టిగా బలంగా ఉంటే గనక, సో ఆ మోకాలు ఇంజురీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో ట్విస్టింగ్ ఇంజురీస్ జనరల్ గా అవాయిడ్ చేస్తే గనక దే విల్ బి సేఫ్ అండ్ అలా కాకుండా కొంతమందిలో కీళ్లవాతం కానీ లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా, దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం, సో వాళ్ళల్లో సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే దాని సీక్వెన్స్ గా కూడా మోకాలు అరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. ఓకే సరే, అయితే ఇప్పుడు మోకాళ్ళ అరుగుదలకి కేవలం మోకాళ్ళ మార్పిడి అనేది మీరు చేస్తూ ఉంటారు, అది కేవలం అది మాత్రమే ఉన్న పద్ధతి అంటారు, అదొక అపోహ కూడా ఉన్నది ప్రజల్లో. సో ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయంటారు ప్రత్యామ్నాయంగా, ఏదైనా సబ్స్టిట్యూటెడ్ గా ఇది కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? సో జనరల్ గా ప్రజల్లో అపోహ ఏంటంటే మోకాలు అరుగుదల అంటే కేవలం మోకాలు మార్పిడి సర్జరీ అనేదే, అది కేవలం అపోహ మాత్రమే. ఇప్పుడు చాలా రీసెంట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో దాంట్లో మనం కొత్తగా చెప్పుకోవాల్సింది వస్తే గనక ఆర్థ్రోస్కోపీ ఆర్ కీహోల్ సర్జరీ ఒకటి, రెండు మోకాల్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్. ఓకే, ఆర్థోస్కోపీ అండ్ కీహోల్. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఆర్థ్రోస్కోపీ అడ్వాన్స్ టెక్నిక్స్ ఎప్పుడు వెళ్తారు అంటే, జనరల్ గా మనకి మోకాళ్ళ మార్పిడి అనేది సహజంగా చేసే పద్ధతి, ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ కి వెళ్లాల్సిన అవసరం ఎప్పుడు పడుతుంది అంటారు? సో దానికి ముందు మనం స్టేజెస్ మాట్లాడుకోవాలి. సో మోకాల అరుగుదల అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే స్టేజ్ 1, 2, 3 అనే స్టేజెస్ లో అరుగుతా ఉంటుంది. సో స్టేజ్ 1, 2 లో ఉంటే గనక ఈ అత్యాధునికమైన టెక్నిక్స్ కి ఖచ్చితంగా వెళ్ళవచ్చు. అలా కాకుండా స్టేజ్ 1, 2 సెకండ్ స్టేజ్ లో ఉంటారు, ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అత్యాధునిక అంటే అడ్వాన్స్ టెక్నిక్స్ వెళ్ళవచ్చు. ఓకే, అలా కాకుండా స్టేజ్ 3 ఉంటే గనక కంపల్సరీ మోకాల్ మార్పిడి ఒకటే మనకి ఆప్షన్. సో దాంట్లో కూడా రీసెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాము. సో ఇప్పుడు స్టేజ్ 1 and 2 అయితే గనక కీ హోల్ లేదా ఆర్థ్రోస్కోపీ సర్జరీ. సో ఇప్పుడు మొత్తం మోకాలు మొత్తం కోత లేకుండా జస్ట్ 1 సెంటీమీటర్ ఘాటుతో మనం మోకాల లోపల ఆర్థ్రోస్కోప్ అనే కెమెరా వేసి మన మానిటర్ లోనే ఎక్కడైతే బాగా అరుగుదల కానీ డామేజ్ అయిందో చూసి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీనే కీహోల్ సర్జరీ అని మనం చెప్తున్నాం. సో వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. నొప్పి తగ్గించడానికి అయితే గనక మామూలుగా స్టేజ్ 1 లో ఏమవుతుంది అంటే గనక మోకాల్లో పెచ్చులాగా లెగుస్తుంది, మన గోడ మీద పెయింట్ ఎలా పెచ్చులాగా లెగుస్తుందో, సో అలా స్టేజ్ 1 లో లెగుస్తుంది. సో ఆ పెచ్చుని కానీ డెబ్రిస్ అంటాం, సో అదంతా మనం క్లియర్ చేసేస్తే గనక వీళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇది స్టేజ్ 1 లో చేసే ప్యాలియేటివ్ థెరపీ అంటే పెయిన్ లేకుండా ఉండే థెరపీని, ఇది ఆర్థ్రోస్కోపీలో ఒక పద్ధతి. అలా కాకుండా ఇంకొక కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్ అని, కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని, ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ, థర్డ్, టెర్షియరీ, ఇవన్నీ 4 స్టేజెస్ చెప్పారు కదా. జనరల్ గా సివియారిటీ ఎన్హాన్స్ అయ్యే స్టేజెస్ అవి. సో అంటే పేషెంట్ కి ఎలా తెలుస్తుంది ఇది స్టార్ట్ అంటే, అఫ్ కోర్స్ అంత డీటెయిల్డ్ గా తెలియకపోయినా కూడా అట్లీస్ట్ నొప్పి స్టార్ట్ అయింది, పెయిన్ అయింది, ఒక స్వెల్లింగ్ వచ్చింది అని మినిమం కొన్ని ఉంటాయి సింప్టమ్స్, వాటి గురించి చెప్పండి సార్. సో దాన్ని బట్టి పేషెంట్స్ ఇంట్లోనే ఎస్ ఏదో సంథింగ్ గోస్ రాంగ్ అని తెలుసుకోవడానికి. సో మోకాలు నొప్పులు స్టార్ట్ అవగానే ఫస్ట్ గా ఒక ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేస్తే కనుక క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి ఎక్స్రే, పెయిన్ తో స్టార్ట్ అయినప్పుడు కూర్చొని లేవలేకపోవడము లేదా
కొద్ది దూరం నడిస్తేనే మోకాలు నొప్పులు రావడం, మెట్లు ఎక్కుతుంటే ఇబ్బంది రావడం ఇవన్నీ వస్తే కనుక ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ అవుతే ముందు ఎక్స్రే తీస్తాం, స్టాండింగ్ ఎక్స్రే అని తీస్తాము. దాని తర్వాత అవసరం అనుకుంటే కనుక ఎంఆర్ఐ కూడా తీస్తే కనుక కార్టిలేజ్ మనం ఏదైతే మృదులాస్తి ఎంత డామేజ్ ఉందో అది మనం డిఫెక్ట్స్ ఏదన్నా ఉంటే కనుక కనుక్కొని దాని తద్వారా ఈ కీ హోల్ సర్జరీకి మనం ఆప్ట్ చేసుకుంటే కనుక పేషెంట్స్ దాని ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి పేషెంట్ యొక్క లక్షణాలు, పేషెంట్ యొక్క ఏజ్, దాని తర్వాత డిమాండ్స్, దాని తర్వాత వాళ్ళకి ఏం కావాలి, బేసికల్ పెయిన్ రిలీఫ్ కావాలా లేకపోతే వాళ్ళకి వంకర కరెక్ట్ అవ్వాలా లేదంటే వాళ్ళకి అరుగుదల ఫాస్ట్ గా కాకుండా ఉండాలా లేకపోతే వాళ్ళకి మోకాల మార్పిడి సర్జరీ అవసరం లేదా, లేదా వాళ్ళకి అసలు ఆ సర్జరీ ఇంట్రెస్ట్ లేక వేరే పద్ధతుల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా. సో ఇన్ని ఫ్యాక్టర్స్ బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, జనరల్ గా మోకాళ్ల మార్పిడి అనేది మీరు ఎవరిలో ఎవరికి ఎక్కువగా అవసరం పడుతుంది అంటారు, ఎవరికి ఎక్కువగా ఈ సర్జరీస్ చేస్తూ ఉంటారు? సో ఈ మోకాళ్ళ మార్పిడి అనేది కేవలం థర్డ్ స్టేజ్ లో మోకాళ్ళు బాగా అరిగిపోయిన వాళ్ళల్లోనే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అది ఎవరిలో చూడొచ్చు అంటారు? జనరల్ గా వృద్ధుల్లోనే చూస్తూ ఉంటాము. ఆర్ ఏజ్ తో సంబంధం లేదు, బాగా మోకాలు అరిగిపోయి కాళ్ళు వంకరలుగా అయిపోయి శబ్దాలు రావడము, మోకాళ్ళలో రాళ్ళు ఏర్పడడం, వాపులు ఏర్పడడము, ఇంకా 100 meters కూడా నడవలేని స్టేజ్ లో ఉంటే కనుక ఇంకా కంపల్సరీ టోటల్ నీ రీప్లేస్మెంట్ కి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా దాంట్లో కూడా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చినాయి. సో మోకాళ్ళలో మనకి కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే లోపల పక్క కంపార్ట్మెంట్ జనరల్ గా బాగా ఫాస్ట్ గా అరుగుతా ఉంటుంది. సో దానికి రీసెంట్ అడ్వాన్సెస్ కి వచ్చేసి యూని కంపార్ట్మెంట్, ఇప్పుడు టోటల్ అంటే మోకాలు మొత్తం మార్చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు లోపల పక్కనే అరిగితే గనక ఇప్పుడు యూని కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అని వచ్చింది. సో కేవలం దానికి ఆ అరిగిన చోటే మాత్రం మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్ గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ లేదా కంప్యూటర్ నావిగేషన్, సో కంప్యూటర్ సాయంతో మనకి కరెక్ట్ గా స్ట్రైటన్ చేయడానికి లెగ్స్ కంప్యూటర్ నావిగేషన్ కానీ ఇప్పుడు, లేదంటే ఇంప్లాంట్స్, కొంతమందికి గోల్డ్ కానీ నికెల్ కానీ పడవు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆక్సినియం అనే పరికరాలు కానివ్వండి. సో ఇప్పుడు హై ఎండ్ ఇంప్లాంట్స్, ఇంకోటి లైఫ్ స్పాన్ ఇప్పుడు 15 ఏళ్ళు జనరల్ గా ఉంటాయి మనకు ఆ ఇంప్లాంట్స్ బోన్ సిమెంట్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత. సో ఇలా అత్యాధునికమైన ఇంకా పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్, సో పేషెంట్ యొక్క పరిమాణాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఇంప్లాంట్స్ కూడా కొత్తగా అందుబాటులో వచ్చినాయి. ఓకే, కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్ గురించి చెప్పండి సార్. ఇది ఎవరికి అవసరం పడుతుంది, ఇది ఎన్ని రోజులు పడుతుంది, కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్ అనేది ఎవరికి యూజ్ చేస్తారు? సో స్టేజ్ 1 and stage 2 లో ఇప్పుడు ప్యాలియేటివ్ గురించి మాట్లాడే పెయిన్ తగ్గడానికి మనం మాట్లాడుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే కనుక కార్టిలేజ్ మోతాదు డామేజ్ కొద్దిగా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. ఇది కూడా కీ హోల్ సర్జరీనే, మొత్తం కోత లేకుండా చేసే సర్జరీనే. సో ఇది డే కేర్ సర్జరీ, పొద్దున్న చేయించుకుని ఈ సర్జరీ ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు. సో ఈ రిపేర్ టెక్నిక్స్ లో కూడా ఫస్ట్ వచ్చేసి మైక్రో ఫ్రాక్చర్ అండ్ అంటే ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అక్కడ స్మాల్ గా ఇలా ఉంటే కనుక డ్రిల్ హోల్స్ వేస్తాం సో ఆ కార్టిలేజ్. సో ఏమవుతుంది అంటే అక్కడ బోన్ మేరో స్టిమ్యులేట్ అయ్యి బోన్ మేరో కణాలు అక్కడికి వచ్చి అక్కడ నుంచి కణాలు వచ్చి దాని మీద కార్టిలేజ్ పొర ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పద్ధతి. మైక్రో ఫ్రాక్చర్ తో పాటు కొన్నిసార్లు అవసరం అనుకుంటే స్టెమ్ సెల్స్ తో కలిపి ఒక గమ్ లాంటి పదార్థంతో అది మిక్స్ చేసి ఆ ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ పూడ్చడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రీసెంట్ గా బయోస్కెఫాల్స్ అని వచ్చినాయి. అంటే ఏంటంటే చిన్న స్పాంజ్ లాంటి పరికరాలు, చిన్న మెత్తగా ఉంటాయి, దాంట్లో కొలాజిన్ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి మోకాళ్ళ డొల్లల్లాగా ఉంటాయో, అంటే ఇంకొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ లో డొల్లలు ఏర్పడతా ఉంటాయి మోకాళ్ళలో. సో ఏంటంటే వాటిని పూడ్చడానికి ఈ మైక్రో ఫ్రాక్చర్ ప్లస్ స్టెమ్ సెల్స్ ప్లస్ ఈ కొలాజిన్ స్పాంజ్ మెటీరియల్, అది అక్కడ గమ్ లాంటి ఫైబ్రిన్ గ్లూ అనే మెటీరియల్ ఉంటుంది. సో దాంతో అక్కడ పేస్ట్ చేస్తామనుకోండి, దాని మీదే ఒక 6 to 9 నెలల్లో కొత్త కార్టిలేజ్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటారు, ఎవరిలో అవసరం పడుతుంది? ఓకే, సో కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ టెక్నిక్ అండి. సో ఇప్పుడు మనకి ఎంఆర్ఐ తీస్తే కనుక బాగా కార్టిలేజ్ డిఫెక్ట్స్ ఉన్నా కానివ్వండి, ఇప్పుడు కొద్దిగా అరుగుదల మోతాదు ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే ఇప్పుడు మన కార్టిలేజ్ మోకాల్లో అరగని ప్రదేశం నుంచి కార్టిలేజ్ తీసుకొని ఈ అరిగిన చోట మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఆస్టియోకాండ్రల్ ఆటోలోగస్ ట్రాన్స్ఫర్ అని మనం అంటాం. అలా కాకుండా ఇంకా కొద్దిగా డిఫెక్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి ఐ బ్యాంక్స్ లాగా బోన్ బ్యాంక్స్ అని కూడా ఉన్నాయి. సో కెడావర్స్ నుంచి అంటే శవాల దగ్గర నుంచి మనం ప్రిజర్వ్ చేసిన బోన్ ప్లగ్స్ లేదా కార్టిలేజ్ ప్లగ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అమర్చడం జరుగుతుంది.
దీని అలోగ్రాఫ్ట్ కార్టిలేజ్ సెపరేట్ చేసుకుని అది ప్రిజర్వ్ చేసి ఉంటాయి మనకి బోన్ బ్యాంక్స్ లో. మనం అది ఆర్డర్ చేస్తే కనుక పేషెంట్ కొలతల ప్రకారం మనం అది తీసుకొని అవసరం డెడ్ బాడీ నుంచి అంటే ఏ ఎంత దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా, కార్టిలేజ్ సమ్ లైక్ ఐస్ గానీ వీటి గానీ ఒక టైం పీరియడ్ లోనే తీస్తారు అని ఉంటుంది. మరి ఈ కార్టిలేజ్ కి ఒక డెడ్ బాడీస్ నుంచి తీయాలంటే సెపరేట్ చేయాలంటే దానికి ఏమైనా టైం పీరియడ్ గానీ ఏమైనా ఉంటుంది అంటారా? టైం పీరియడ్ ఏం లేదు, కాకపోతే డామేజ్ అవ్వదంటారా? అంటే కార్టిలేజ్ హార్వెస్ట్ చేయగానే ఇమీడియట్ గా కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో కొన్ని ప్రిజర్వేటివ్స్ ఇచ్చి వాటిని కరెక్ట్ గా కొన్ని కోల్డ్ టెంపరేచర్స్ లో మనం స్టోర్ చేసుకుంటే గనక సో మనం వీల్ అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు. సర్జరీస్ లో యూజ్ చేస్తారు, యూజ్ చేస్తాం. సో వాటిలో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి, థాయింగ్ స్టేజ్ అని ఇతర స్టేజెస్ అని. సో ఆ ప్రిజర్వ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తారు, మనం ఆర్డర్ ఇస్తే కనుక మనకు వాళ్ళు డెలివర్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసే సమయంలో వాటిని కరెక్ట్ గా మళ్ళీ ట్రీట్ అంటారు, ట్రీట్మెంట్ ఉంటుంది దానికి. కొన్ని సొల్యూషన్స్ లో వేసి మళ్ళీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఆ కొలత ప్రకారం మళ్ళీ మనం ఆ ప్లగ్స్ మనం ప్రిపేర్ చేసుకుని ఆపరేషన్ టేబుల్ పైన పేషెంట్ కి అమర్చడం జరుగుతుంది. సో దీని ఇది అలోగ్రాఫ్ట్ అంటే వేరే వాళ్ళ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి అలోగ్రాఫ్ట్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. అలా కాకుండా ఇంకా హై డిమాండ్ పేషెంట్స్ లో ఏంటంటే అలోగ్రాఫ్ట్. సో ఇంకా కొద్దిగా చిన్న పీస్, చిన్న కార్టిలేజ్ పీస్ తీసుకొని అది మనం ల్యాబ్ కి పంపిస్తాం. సో అది కల్చర్ పేషెంట్ ఇది స్టెప్ వన్ లో, స్టేజ్ వన్ లో చేసే సర్జరీ. సో అది ల్యాబ్ పంపిస్తే వాళ్ళు వృద్ధి చేసి కల్చర్ చేసి మనకి మంచి కార్టిలేజ్ పీస్ ఇస్తారు. సో సేమ్ సిమిలర్ అంటే మనదే, మన సెల్ అది మల్టిప్లై అవుతుంది, సిక్స్ వీక్స్ తర్వాత మనం అది తీసుకొని పేషెంట్ కి అమర్చడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మనం కార్టిలేజ్ డిఫెక్ట్స్ ని పూడ్చడం జరుగుతుంది. సో జనరల్ గా అలోగ్రాఫ్ అంటే అలోగ్రాఫ్ ని ఎక్కువగా ఇష్టపడతారా, ఆర్ సేమ్ మన మెటీరియల్ కాబట్టి మన సెల్స్ మన టిష్యూస్ మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి ఇది బెస్ట్ అంటారా, విచ్ ఇస్ అంటే ఎక్స్పెన్సివ్ అని చెప్తారా? సో అది డిఫెక్ట్ ఏదైతే మనం డొల్లలో ఎంత పరిమాణాన్ని బట్టి ఉంటుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే యూజువలీ 1 or 2 ఆస్టియోకాండ్రల్ ప్లగ్స్ సరిపోతాయి. సో అంటే అరగని చోట ప్రదేశం మోకాల నుంచి, సేమ్ పేషెంట్ నుంచి సేమ్ మోకాల నుంచి అరగని చోట నుంచి తీసుకొని అరిగిన చోట అంటే బరువు పడే చోట అమర్చితే కనుక సరిపోతుంది. అలా కాకుండా ఇంకా హ్యూజ్ డిఫెక్ట్స్ ఉంటే కనుక మనం డెఫినెట్ గా అలోగ్రాఫ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా మంది ఒబెస్ గా ఉంటూ ఉంటారు, చాలా చాలా ఒబెస్ గా ఉంటారు, మరి వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు మనం చూడొచ్చు అంటారా? సో వెయిట్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు సో ఈ బరువు వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు గ్రాడ్యువల్ గా అట్లీస్ట్ 2 kgs పర్ మంత్ తగ్గితే దగ్గర దగ్గర 24 kgs బరువు సంవత్సరంలో తగ్గుతారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year వాళ్ళకి మోకాల మీద పడే ఆ లోడ్ ఎంతో తగ్గిపోయి నీ పెయిన్ ఉన్న నీ పెయిన్స్ కూడా తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ. సో మెయిన్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ ఇస్ ద కీ అండి. దాంతోపాటు ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ అంటే కొన్ని క్వార్టర్స్టెప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదా అల్ట్రాసౌండ్ థెరపీ, లేదా వేరియస్ ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఫిజియోథెరపీ స్టేజ్ వన్ లో చేసుకుంటే కూడా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది తొందరగా దొరుకుతుంది. సో చిన్నపిల్లల్లో జనరల్ గా ఎక్కువగా మీరు ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏదర్ ఒబేస్ గా ఉన్నా, వాళ్ళకి ఏమైనా బ్రేక్ అయినా, అంటే కొన్ని యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా చిన్నపిల్లలకి కాబట్టి వాళ్ళకి మీరు ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు? సో చిన్నపిల్లల ముందు మోకాళ్ళ నొప్పులు వస్తే గనక ఏదో యంగ్స్టర్స్ లో లేదా యంగ్ అడల్ట్స్ లో సో వాళ్ళకి MRI తీసి అసలు మెయిన్ గా మెనిస్కస్ టేర్స్ ఉన్నాయా, లేదా లిగమెంట్ టేర్స్ ఉన్నాయా, లేదా ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, లేదా కార్టిలేజ్ ప్రాబ్లం ఉందా, అది మనం నిర్ధారణ చేసుకుని దానికి తగు చర్యలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా కార్టిలేజ్ గురించి అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ గురించి. అంటే సైనోవియల్ ఫ్లూయిడ్, సో ఈ అరుగుదలకి అంటే మధ్యన 2 bones కి మధ్యలో ఉండే ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది లాస్ అవడం వల్ల ఈ 2 bones కూడా ఫ్రిక్షన్ వచ్చి మనకి అరిగిపోతూ ఉంటుంది. సో అక్కడ పాయింట్ అంతా సైనోవియల్ ఫ్లూయిడ్ దగ్గరే ఉంటుంది ఈ గుజ్జు విషయంలో. సో ఇది ఎవరు వృద్ధాప్యంలోనే మాటకొస్తే కనుక ఇది అరిగిపోవడం వల్ల, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ లాస్ అవడం వల్ల మనకి ఈ డిఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఎక్స్టర్నల్ గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ని మనం అడ్మినిస్టర్ చేయొచ్చా? సో ఇప్పుడు ఎటువంటి సర్జరీస్ వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, లేదా భయం వల్ల వద్దనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి వేరియస్ ఇంజెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మోకాల్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్, లైక్ మీరు అడిగినట్టు గుజ్జు ఇంజెక్షన్స్. సో సైనోవియల్ ఫ్లూయిడ్ లోనే హైలూరినిక్ యాసిడ్ అనే చిక్కటి జిగురు పదార్థం ఉంటుంది.
సో అవి మనకి ప్రీఫిల్ సిరింజెస్ లోనే ఉంటాయి, లైక్ వేరియస్ యానిమల్ సోర్సెస్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ప్రిపరేషన్స్ కానివ్వండి. సో మనకి ఈ హైలూరినిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. అవి యాక్చువల్లీ రెండు రకాలు. సో ఒకటి లో మాలిక్యులర్ వెయిట్, రెండు హై మాలిక్యులర్ వెయిట్. సో ఈ లో మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్ అంటే కనుక వారానికి ఒకటి చొప్పున 4 నుంచి 6 వారాలు మోకాల్లోకి డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అలా అన్నిసార్లు పొడిపించుకోవడం భయం వల్ల కానివ్వండి, లేదు వద్దు అనుకునే వాళ్ళు, హై మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అది 9 నెలల నుంచి 12 నెలలు పనిచేస్తాయి. సో ఇది కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకి. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే కనుక సో అది లూబ్రికేషన్ కి హెల్ప్ అవుతుంది. అది కాకుండా మరియు మనకి ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా రీసెర్చర్స్ ఏం ఫౌండ్ అవుట్ చేశారు అంటే, కొత్తగా సైనోవిమ్ అనే పొర ఉంటుంది, అదే ఫ్లూయిడ్ ని సెక్రీట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా స్టిమ్యులేట్ చేసి కొత్త సైనోవిల్ ఫ్లూయిడ్ ని కూడా దాన్ని ప్రొడ్యూస్ చేసే దానికి దోహదపడుతుంది అనేది మనకి రీసెంట్ గా తెలిసింది. సో అది సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అది కొత్తగా మనలోనే జనరేట్ అవుతుంది, ఏదైతే అరిగిపోయిందో. సో అది సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు? సో సక్సెస్ రేట్ బాగుంటుందండి స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకి. స్టేజ్ 3 వాళ్ళకి ఇస్తే గనక పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే పూర్తిగా కాట్లేజ్ కానీ సైనోవిల్ ఫ్లూయిడ్ కానీ ఆర్థరైటిస్ చేంజెస్ ఆల్రెడీ సెట్ ఇన్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఈ ఆర్థ్రోస్కోపీ కానీ ఇంజెక్షన్ టెక్నిక్స్ కానీ మనకి మెయిన్ గా కొద్దిగానే కాట్లేజ్ మిగిలి ఉండాలి బేసికల్లీ. సో ఇది సైనోవిల్ ఫ్లూయిడ్ కి సంబంధించి. అలా కాకుండా ఇంకా రీసెంట్ గా వచ్చేసి ఇప్పుడు మనకి మూల కణాల చికిత్స అంటే స్టెమ్ సెల్స్ అని వచ్చినాయి. సో స్టెమ్ సెల్స్ ఏంటంటే మన తుంటి పై భాగాన ఇలియా క్రస్ట్ అనే బోన్ ఉంటుంది. సో దాంట్లోంచి చిక్కటి ఎముక మజ్జ అని అంటాం, అంటే బోన్ మ్యారో. సో అక్కడ నుంచి మనం మూల కణాలు సేకరించి మోకాల్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాంబినేషన్ లో ఇవ్వచ్చు లేదా ఒకేసారి కూడా ఇవ్వచ్చు. కాంబినేషన్ థెరపీ అంటే ఇది ఇవ్వడం, ఈ మూల కణాలు ఒక రోజు ఇవ్వడం, నెక్స్ట్ డే గానీ 3 వారాల తర్వాత కానీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో ఇప్పుడు మనకి జనరల్ గా గాయం అవుతే కనుక ప్లేట్లెట్ అనే కణాలే మన గాయం మాడడానికి దోహదపడే కణాలు అనమాట. సో ఆ కణాలు మనం బ్లడ్ లోంచి తీసుకొని డైరెక్ట్ గా మోకాల్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 1 స్టేజ్ 2 లో ఉన్న పేషెంట్స్ కి ఇస్తే గనక బాగా పనిచేస్తుంది. అదే పూర్తిగా అరిగిపోతే గనక మోకాలు మార్పిడి సర్జరీ మాత్రమే. సో ఇప్పుడు మీరు చెప్పిన అడ్వాన్స్ టెక్నిక్స్ లో ఇప్పుడు మాక్సిమం దేనిపైన పేషెంట్స్ గానీ డాక్టర్స్ గానీ ఎక్కువగా వెళ్తున్న తీసుకుంటున్న టెక్నిక్స్ ఏంటండి? సో ఇది పేషెంట్ కి వేరీ అవుతా ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయింది ఏంటి అంటే కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్ కానీ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కానీ. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక ఈ ఇంజెక్షన్స్, ఏదైతే మనం సైనోవిల్ ఫ్లూయిడ్ ఇంజెక్షన్స్ అనుకున్నామో దానికి ఇంకో పేరు సైనోవిల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా. సో ఇవన్నీ లాస్ట్ 5 ఇయర్స్ గా ట్రెండ్. బట్ ఇప్పుడు రీసెంట్ గా 1-2 ఇయర్స్ ట్రెండ్ ఏంటి అంటే కనుక ఈ కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్స్ చేసుకుంటే గనక ఫ్యూచర్ లో మోకాలు తొందరగా అరగకుండా ఉంటాయి, ప్లస్ మోకాలు మార్పిడి సర్జరీ అనేది ఫ్యూచర్ లో తొందరగా ఎవరైతే చేయించుకోవాలి అనుకోవట్లేదో సో వాళ్ళకు కూడా ఈ టెక్నిక్స్ అనేది, అంటే మోకాలు ఒక లైఫ్ స్పాన్ వాళ్ళకి పెంచేదానికి ఈ టెక్నిక్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. ఓకే సార్, ఇందాక మీరు కీహోల్ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది జనరల్ గా కీహోల్ సర్జరీ చేస్తే ఎన్ని రోజులు ఆర్ ఎన్ని వీక్స్ కోలుకోవడానికి సమయం పడుతుంది అంటారు పేషెంట్ నడవడానికి కానీ? సో ఈ కీహోల్ సర్జరీ అంటే కనుక కేవలం 1 సెంటీమీటర్ ఘాట్ ఉంటుంది కాబట్టి సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండి. సో కుట్లు అనేది 1-2 వారాల్లో ఇప్పుతాము. ఫిజియోథెరపీ అనేది 2-6 వీక్స్ ప్రోటోకాల్ ఉంటుంది. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఒక నీ బ్రేస్ ఇస్తాము. చేసే పద్ధతిని బట్టి నెక్స్ట్ డే నడిపించాలా లేదంటే 2 వీక్స్ తర్వాత నడిపించాలా బరువు వేసి అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. రికవరీ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, చాలా ఫాస్ట్ గా రికవరీ ఉంటుంది అంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ బట్టి, ఒబెసిటీ పర్సన్ అది కూడా చూసుకోవాలి, ప్లస్ మనం టెక్నిక్ ని బట్టి, చేసే టెక్నిక్ ని బట్టి ఎంత డిఫెక్ట్ ఉందో, మనం ఎంత రిపేర్ చేస్తాము ఆ మోతాదుని బట్టి కూడా ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ 2 వీక్స్ టు 6 వీక్స్ అండి. సో డిశ్చార్జ్ మాత్రం నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోవచ్చు లేదా ఎట్ ద మ్యాక్స్ ఈవినింగ్ కూడా డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఓకే, సో ఏమైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏమైనా డామేజ్ అయిందనుకోండి, ఎముకలు కానీ ఏమైనా బ్రేక్ అయితే మీరు దాన్ని ఏ విధంగా రిపేర్ చేస్తూ ఉంటారు, టెక్నిక్స్ ఏమైనా ఉంటాయంటారు? సో ఫ్రాక్చర్స్ కేసెస్ లో అయితే మనకి లొకేషన్ బట్టి, ఎక్కడైతే బాడీలో లొకేషన్ బట్టి, టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ బట్టి, నేచర్ ఆఫ్ ఫ్రాక్చర్ బట్టి, ఎంత మోతాదులో ఇరిగిన దాన్ని బట్టి, సో ప్లేట్స్ అండ్ స్క్రూస్ వేయడమా లేదా నెయిల్స్ అండ్ బోల్ట్స్, లాకింగ్ బోల్ట్స్ అంట, సో అది వేయడమా లేదా కొన్నిసార్లు కాంపౌండ్ ఇంజరీస్ అంటే బాగా గాయాలయ్యి మొత్తం స్కిన్ అదంతా డైరెక్ట్ గా అంతా లేచి దాని తర్వాత బోన్ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే కనుక కొన్నిసార్లు బయటకి కనిపించే రాడ్లు అంటే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్స్ అని వేయాల్సి ఉంటుంది.
సో ఇవన్నీ ఫ్రాక్చర్స్ ని ఫిక్స్ చేసే పద్ధతులు. ఓకే, సో సమ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల, సమ్ కీమో రేడియేషన్ ఆర్ కొన్ని చేయడం వల్ల ఏమైనా డామేజ్ ఏమైనా జరుగుతుంది, అంటే ఏమైనా అరుగుదల అయ్యే అవకాశం ఉంటుందంటారు, దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయంటారు? సో జనరల్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి కీమో రేడియేషన్ లేదా కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ, సో దీనికి వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ ఆర్ రేడియేషన్ లేదా కాంబినేషన్ రెండు వెళ్లాల్సి ఉంటుంది. కీమో, సో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళలో ఏమవుతుంది జనరల్ గా అంటే కనుక ఎముకలు అనేది పలచబడతా ఉంటుంది. సో దీన్ని ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాం. జాయింట్స్ కూడా అరిగే ఛాన్స్ ఉంటుంది, దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆస్టియోపోరోసిస్ ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్స్ అరుగుదల కాకపోతే వీళ్ళల్లో ఎక్కువగా బోన్స్ అనేది పలచబడతా ఉంటాయి. సో దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో దీనికి డెక్సా స్కాన్ అని ఉంటుంది. సో ఈ డెక్సా స్కాన్ తీసుకుంటే గనక బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత ఎంత ఉందో మనకు తెలుస్తుంది. సో ఆ సాంద్రత లెవెల్స్ ని బట్టి దాన్ని ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ తో సరిపోతుందా లేదా కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలా అనేది ఆ బోన్ మ్యారో డెన్సిటీ డెక్సా స్కాన్ లెవెల్ ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారు, అసలు ఎవరికి అవసరం పడుతుంది నీ రీప్లేస్మెంట్ గురించి మరొకసారి? సో నీ రీప్లేస్మెంట్ అనేది స్టేజ్ 3 బాగా మోకాలు అరిగిపోయిన వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అండి. సో మన కంప్లీట్ గా అరిగిపోయిన తర్వాత నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఓకే, అంటే ఇది వృద్ధుల్లోనే ఉంటుంది అంటారు మాక్సిమం? యా, మాక్సిమం వృద్ధుల్లోనే. కాకపోతే ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా కొద్దిగా అరుగుదల అనేది ఉంది మధ్య వయస్కుల్లో కూడా. సో వాళ్ళు మధ్య వయస్కులో ఏంటంటే ఏజ్ వల్ల నీ రీప్లేస్మెంట్ పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళలో మనం మాట్లాడుకున్న ఆర్థ్రోస్కోపీ టెక్నిక్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఆఫ్ చేసుకోవచ్చు. కొంతమంది భయం ఉంది, ఇప్పుడు మోకాలు మార్పిడి అంటే కోత బాగా ఉంటుంది, 15 సెంటీమీటర్లు కోత కోసి మొత్తం ఓపెన్ చేసి కొత్త కీలు అమర్చడం, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఫ్యూచర్ లో అనేది అపోహలున్నాయి. 1 to 2% అనేది కాంప్లికేషన్ రేట్ అంతే. సో మిగతా సక్సెస్ రేట్ అరౌండ్ 95-98% ఉంటుంది. సో వాళ్ళల్లో మాత్రం వీళ్ళు ఈ 1 to 2% మందిని చూసి 95-98% మంది జనరల్ గా భయపడతా ఉంటారు చేసుకోవడానికి. ఇప్పుడు రీసెంట్ గా ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అని వచ్చింది. సో ఇప్పుడున్న పెయిన్ మోడిఫికేషన్ టెక్నిక్స్, సో ఏంటి అంటే ఆపరేషన్ చేసిన ఈవినింగ్ గానీ లేదా మరుసటి రోజునే కూడా నడిపించడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే కనుక కొన్నాళ్ళు వేచి చూడడం లేదా ఫిజియోథెరపీ చేసి లేదా కుట్లిప్పిన తర్వాత నడిపించడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడున్న ఫాస్ట్ ట్రాక్ పద్ధతుల్లో ఏంటంటే ఆపరేషన్ చేసిన సాయంత్రానికి లేదా నెక్స్ట్ డే మార్నింగే మనం మోకాలు మార్పిడి చేసిన పేషెంట్ ని నడిపించడం జరుగుతుంది. అండ్ ఉమెన్ లో మెనోపాజ్ స్టేజ్ కి వచ్చేసరికి ఏమైనా దీనికి ఏమైనా అరుగుదలకి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? యా, సో ఉమెన్ లో మెనోపాజ్ స్టేజ్ లో అయితే గనక ఈస్ట్రోజెన్ అనేది తగ్గుతా వస్తుంది. సో మెనోపాజ్ తర్వాత కంప్లీట్ గా ఉన్నది కాబట్టి ఈస్ట్రోజెన్ అనేది బోన్స్ కానీ జాయింట్స్ కానీ కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చే హార్మోన్. సో వాళ్ళలో ఏంటి అంటే గనక విటమిన్ డి మరియు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడము లేదా మోకాల్ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళలో గ్లూకోసమీన్ కాంట్రాక్టిన్ సల్ఫేట్ ఈ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ ఇవ్వడము, దాని తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడము, సో వీటన్నిటితో మనం ముందే ఇవన్నీ స్టార్ట్ చేసేస్తా ఉంటే గనక లేదా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గైనకాలజిస్ట్ వెళ్తే అది కూడా ప్రిఫర్ చేస్తారు. ప్లస్ ఆస్టియోపోరోసిస్ కి సంబంధించి మళ్ళీ డెక్సా స్కాన్ తీసుకుని దాని తర్వాత లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అని హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అని ఇవన్నీ మనం స్టార్ట్ చేసుకుంటే గనక ఎర్లీ స్టేజ్ లో ఈ ఎముకలు కూడా పలచబడకుండా ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు అయితే ఫైనల్ గా ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు ఈ మోకాళ్ళ అరుగుదల ఉండకుండా ఉండాలి అంటే? సో హెల్దీగా ఉండాలి అంటే చాలా వరకు, సో హెల్దీగా ఉండాలి అంటే గనక కాల్షియం రిచ్ ఫుడ్ ఇంక్లూడింగ్ కాల్షియం రిచ్ ఫుడ్. ఓకే, కాల్షియం అండ్ విటమిన్ డి డైట్ రిచ్ ఫుడ్స్ అంటే గనక రోజు 2 గ్లాసులు పాలు తీసుకోవడం, ఎగ్, ఫిష్, బాదాము, వాల్నట్స్, సీరియల్స్, పల్సెస్, దాని తర్వాత ఎండ కనీసం 1 గంట సేపు రోజుకి తగలడము, హై ప్రోటీన్ డైట్, ఇంకా కాల్షియం మెగ్నీషియం ఉన్న డైట్ కూడా ఇవన్నీ తీసుకొని దాంతోపాటు మోకాలు నొప్పులు ఎప్పుడన్నా స్టార్ట్ అయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆర్థోపెడిషియన్ ని సంప్రదించి ఎక్స్రే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ తీసుకొని ఈ లేటెస్ట్ అత్యాధునికమైన పద్ధతులు మరియు మనం మాట్లాడుకున్న సూచనలు తీసుకొని ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ కి త్వరగా వెళ్లకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, చాలా ధన్యవాదాలు అండి. మోకాళ్ళ అరుగుదల ఆధునిక చికిత్సా పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, ఇది ఇవాళ ఆరోగ్య దర్శిని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు,
నమస్తే.